సార్ రామరామకృష్ణ కృష్ణకి వస్తే హ్యూజ్ కాస్ట్ పెట్టుకున్నారు అలాగే బిగ్ టెక్నీషియన్స్ కూడా పెట్టుకున్నారు కీరవాణి లైక్ సో అది ఎక్కడ మిస్ఫేర్ అయ్యిందంటారు అంటే రామరామకృష్ణ కృష్ణ కథ విన్నప్పుడు దానికి కావాల్సిన ఏంటని శ్రీవాసుతో నేను కూర్చున్నప్పుడు కథ ప్రాపర్ ఇస్ అ కమర్షియల్ ఫార్ములా ఒక కుర్రాడు ఒక ఫ్లాష్ బ్యాక్లో ఉన్న ఒక అర్జున్ గారి కథ రెండు కథల్ని ప్యారలల్గా నడపాలి సో మా సో దానికి టాప్ టెక్నీషియన్స్ కావాలి అర్జున్ లాంటి వాళ్ళు ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ కావాలి సో కీరవాణి గారితో నేను పనిచేయలేదు సో కీరవాణి గారిని అడిగాను చేస్తానని అట్లా అందరినీ కలిపి చేశాం ఫైనల్ ఈజ్ ద రిజల్ట్ ఆల్మోస్ట్ ఆ రోజుల్లో సినిమా అది 10 వీక్స్ ఆడింది చాలా సెంటర్లలో 10 వీక్స్ ఆడింది చాలామంది ఆ సినిమా యావరేజు ఇలా మాట్లాడతారు బట్ సినిమాగా అది హిట్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ ఎకానమీ స్టాప్ టాప్ ఆర్డర్లో టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆ రోజుల్లోనే అది మోర్ దెన్ 110 డేస్ షూట్ చేశాం ఆ కమర్షియల్ అని అవి బడ్జెట్ సైడ్ పెరిగింది ప్రొడక్షన్ హౌస్కు ఎకానమీగా వర్కౌట్ అవ్వలేదు కానీ బట్ ఆడియన్కి డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ నచ్చిన సినిమా మంచి పేరు తీసుకొచ్చింది సార్ ఇంకా మల్టీస్టార్ క్రేజీ మల్టీస్టార్ ఒకటి స్టార్ట్ చేశారు సీతమ్మ గిట్టో సినిమాల చెట్టు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యింది అసలు ప్రాపర్ సెటప్ ఎలా కుదిరింది అండ్ యాక్చువల్ శ్రీకాంత్ కొత్త బంగారు లోకం తర్వాత సో నేను ఇలాంటిది ఒక బ్రదర్స్ కథ అనుకుంటున్నానని ఐడియాగా చెప్పారు ఐడియా ఉంటే డెఫినెట్ కొత్త బంగారు లోకము అండ్ శ్రీకాంత్ది అవన్నీ చూసిన తర్వాత మంచి కథ వస్తుందని నమ్మాను దాంతో నువ్వైతే కంప్లీట్ చేయి శ్రీకాంత్ అన్న సో శ్రీకాంత్ అలా అనుకొని మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయింది ఎలాంటి స్టార్ కాస్ట్కి వెళ్దామంటే కొత్త వాళ్ళతోని కొత్త బంగారు లోకంలాగా అప్కమింగ్ వాళ్ళతోని అని డిస్కషన్ వచ్చింది అది వస్తే నాకు ఎందుకో అప్కమింగ్ వాళ్ళది కరెక్ట్ కాదు శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ అప్పటికే వెంకటేష్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు ఓకే ఈ కథ గురించి అదే సార్ సరిగా కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు వెంకటేష్ గారు రెడీగా ఉన్నారు సార్ బట్ ఇంకొక హీరో ఎవరు చేస్తారు సార్ ఈ రోజులన్న తప్పేముంది ప్రయత్నం చేద్దాము అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే వచ్చింది పవన్ గారిని అడుగుదామా అని ఇట్లా రకరకాలుగా ఉంటే మా డిస్కషన్స్లోనే ఉన్నాము సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ గారు సినిమా చూస్తాను సినిమా చూసి మెసేజ్ పెట్టారు కంగ్రాచులేషన్స్ సార్ చాలా బాగా తీశారు అంటే ఒక మాస్ హీరోని పెట్టుకొని ఇలా మంచి సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు ఐ లైక్ ఇట్ అని సరే సార్ నేను వచ్చి కలుస్తాను అన్నాను నెక్స్ట్ డే దూకుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కట్టెస్సీగా కలుద్దాం క్యాజువల్ మీట్ వెళ్ళి మళ్ళీ అక్కడ అదే డిస్కషన్ వచ్చిన తర్వాత సడన్గా అడిగేశా సార్ ఒకటి ఐడియా ఉంది మీకు మల్టీ స్టార్ వెంకటేష్ గారు రెడీగా ఉన్నారు ఇలా అనుకుంటున్నామండి మీకు కొంచెం మురారి ఆ టైప్ ఆఫ్ సినిమాలు చాలా రోజులు అయింది కదా మీరు చేయక మీరు చేస్తే బాగుంటుందేమో కంప్లీట్ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ సినిమా అంటే టప్పమని సరే సార్ ఎవరు డైరెక్టర్ అంటే ఇది కొత్త బంగారు లోకం అని అయ్యా మంచి సినిమా అండి అది ఆయన డైరెక్టర్ అండి ఇలా ఇలా అనుకుంటున్నాము సరే ఒకసారి వింటాను ఎంతసేపు చూడండి ముందు కల్పిస్తాను సార్ డైరెక్టర్ని మీరు కలవండి కలిసిన తర్వాత కనెక్ట్ అవుతే అప్పుడు మాట్లాడదాం సరే ఎనీ టైం తీసుకురండి అన్నాడు సో నెక్స్ట్ డేనే శ్రీకాంత్ని పిలిచి అదే రోజు పిలిచి శ్రీకాంత్ ఇలా ఇలా జరిగింది రేపు మహేష్ గారిని కలుస్తున్నాము సారా అన్నాడు ఇక మహేష్ గారిని కలుస్తున్నాం కలిసిన తర్వాత ఒకసారి చూద్దాము ఏం డెవలప్ అలా శ్రీకాంత్ని తీసుకొని నెక్స్ట్ డేనే దూకుడు షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోబెట్టాను కలిశారు వాళ్ళు సరే నేను లోపల ఉంటాను సీన్ వైట్ల దగ్గరికి వెళ్తాను సార్ మీరు మాట్లాడుకుని అలా మాట్లాడుకుని ఒక 15 మినిట్స్ శ్రీకాంత్ అని అనుకున్నది ఏంటి అనేది చెప్పేశాడు నరేషన్ ఇచ్చేశారు ఐడియా ఇలా ఇలా ఉంటుందని నేను లోపలికి వెళ్ళిన పిలుస్తున్నా అంటే వచ్చేసి బలి చేశాడు సార్ చేసేద్దాం కథ మొత్తం వినిపించేయండి ఇమీడియట్లీ అంత ఎగ్జైట్ అయిపోయాడు వినగానంటే బ్రదర్స్ కథ ఇప్పుడు వెంకటేష్ గారు సురేష్ బాబు గారు బ్రదర్స్ రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు బ్రదర్స్ శ్రీకాంత్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు నేను నాకు బ్రదర్స్ ఉన్నాను అంటే అందరము ఈజీగా కనెక్ట్ అయిపోయాం అంటే బ్రదర్స్ మధ్యలో ఉండే అదేంటి అనేది కనెక్ట్ అయిపోయాం మహేష్ గారు కూడా అలాగే కనెక్ట్ అయ్యాం సో తర్వాత టక్టక్ మళ్ళీ కథ చెప్పడం బాగుంది సరే ఒకసారి వెంకటేష్ గారు నేను ఒకసారి కలుద్దామండి సో వెంకటేష్ గారు చెప్పారు సార్ ఇలా అవును మహేష్ చేస్తానండి అవును సార్ మేము ఇద్దరం క్లోజ్ అయినా మాట్లాడతానని ఆయన మహేష్ గారితో మాట్లాడడం బాగుంది అనుకోవడం అలా అందరం ఒకసారి కలిసి అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ సినిమా గురించి ఒక బ్రదర్స్ బిహేవియర్ స్టార్ట్ చేశారు వాళ్ళు రెగ్యులర్గా కలవడము కలిస్తే ఎలా ఉంటుంది ఏంటి అని అట్లా కాంబో సెట్ అయింది ప్లాన్ చేసింది కాదు అది సో అలా సెట్ అయింది
కానీ ఆ మల్టీస్టార్తో ఒక్కసారిగా మల్టీస్టార్కి టాలీవుడ్లో కూప్ వచ్చింది, అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మళ్ళీ మల్టీస్టార్. ఒకప్పుడు కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా చేశారు, బట్ గ్యాప్ ఉండింది. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు మీరే. సార్, ఇద్దరు హీరోలు అనుకున్నప్పుడు బడ్జెట్ కూడా డబుల్ అవుతుంది ఐ థింక్. మీరు ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత, దానికి వచ్చిన అమౌంట్ ఎంత? యా, అంటే బడ్జెట్ ఇస్ రెవెన్యూ ఇస్ వెరీ గుడ్. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఆ సినిమా డబ్బు తీసుకొచ్చింది, అలాగే పేరు తీసుకొచ్చింది. మీరు అంటున్నట్టు ఒక ల్యాండ్ మార్క్ అయింది. అరే మళ్ళీ ఒక జనరేషన్ జనరేషన్ తర్వాత మళ్ళీ ఒక పెద్దోడు చిన్నోడు లాగా వాళ్ళిద్దరు యాక్ట్ చేయడం, ఒక మల్టీస్టార్ సినిమా అవ్వడం, అది సంక్రాంతి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడం, ఫ్యామిలీలు గుర్తుపెట్టుకున్నాయి. ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు ఉన్న ప్రతి ఫ్యామిలీ ఆ సినిమా కనెక్ట్ అయ్యారు. సో అంత అద్భుతమైన విజయం సాధించడానికి కారణం అదే. ఇది సంక్రాంతి సినిమా అని ఫిక్స్ అయ్యారా? లేదు, రకరకాల డేట్లు అనుకొని ప్రాజెక్ట్ కొంచెం డిలే కూడా అయింది. యాక్చువల్ నాకు ఫస్ట్ టైం 2012లో సినిమా రిలీజ్ అయ్యేది. నా కెరియర్ మొత్తంలో 2012లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది, నా ఆర్డర్ ప్రకారం 13లో ఇంకో సినిమా అలా ఉండేది నాది. సో 12లో డిలే అవుతుంది. ఒకసారి మనకు డిలే అవ్వడం వల్ల ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు ఇంకెందుకు ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇది, మహేష్ గారు అన్నారు. సార్ టార్గెట్ ఫర్ సంక్రాంతి అన్నాడు, మహేష్ గారు లీడ్ చేశారు. వెంకటేష్ గారు కూడా సూపర్గా ఉంటుంది కదా ఫ్యామిలీ సినిమా, విల్ గో ఫర్ సంక్రాంతి అని. సో ఐడియా మహేష్ బాబు గారు, ఫస్ట్ లీడ్ చేశారు. ఆయనకు కూడా ఒక్కడు ఆ సెంటిమెంట్ ఉండదు. మహేష్ గారు జనరల్గా సంక్రాంతికి ఇష్టపడతారు, మంచి సినిమా ఉన్నప్పుడు సంక్రాంతికి రావాలని ఇష్టపడతారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని అవుట్డోర్ షూటింగ్ అనేది కొంచెం ఛాలెంజెస్ ఉంటుంది. అంటే నా కెరియర్లో 50 సినిమాలు అంటే అప్పటి వరకు తీసిన సినిమాల్లో నెంబర్ ఆఫ్ అవుట్డోర్ షూటింగ్స్ ఆ సినిమానే. ఎన్ని ప్లేసులు తిరిగాము, వైజాగ్, అటు కేరళ, ఇటు ఔరంగా, గుజరాత్, సో మెనీ లొకేషన్స్. వెస్ట్లో ఏమో తణుకు, లైక్ అక్కడ చాలా, ఇటు వెళ్తే తణుకు, అటు వైజాగ్, చాలా ప్లేసెస్ తిరిగాము ఆ సినిమా కోసం. సో అంటే అదే నేను అనేది అవుట్డోర్లో ఆ ఇద్దరు స్టార్ని తీసుకెళ్ళి షూట్ చేయడం అనేది లేదంటే స్టార్స్ కోఆపరేషన్. ఇప్పుడు వెంకటేష్ గారు, మహేష్ బాబు ఆ సినిమా ఓన్ చేసేసుకున్నారు, వాళ్ళ మామూలు కోఆపరేషన్ కాదు అది. అలా ఒక మంచి సినిమా రావడానికి అందరు ఇన్వాల్వ్ అయ్యి అలా చేస్తేనే వస్తుంది. దానికి అది శ్రీకాంత్ అనుకున్నట్టు వచ్చేలాగా, శ్రీకాంత్ అది ఒకటి ఉంటుంది అన్నట్టు, అది అనుకునే వరకు వచ్చేలాగా వదిలిపెట్టడు. సో దాంతో మేము ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ సినిమా అందంగా రెడీ అవ్వడానికి, ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఎవ్రీ వన్ ఈజ్ పార్టిసిపేట్. నాకు తెలిసి మీరు కూడా అంతే, ఏదన్నా అనుకున్నది వచ్చే వరకు మీరు వదలరు, ఇద్దరికి అదిగా సిగ్గు అయినట్టుంది. అంటే నేను అనుకోవడం వేరు, నేను ఫైనల్గా ఎడిటింగ్ రూమ్లో చూస్తాను, నాది ఎడిటింగ్ రూమ్ కాల్ ఉంటుంది ఎక్కువ మట్టుకు. ఎడిటింగ్ రూమ్లో నాకు ఫైట్ ఉంటుంది. సో నాకు ఏది అనిపించినా నేను ఓపెన్గా, అంటే నా సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. అలా చెప్తే కానీ అందరిలో రియలైజేషన్ స్టార్ట్ కాదు. అక్కడ అందరం ఏంటంటే వావ్ 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 అనే దాంట్లో ఉంటాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరు అలాంటి సినిమాకి, అస్సలు క్వశ్చన్ చేయరు. సో అంటే నమ్మకం. ఆ సినిమా నేను అయిపోయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ ఉంది. సో రిలీజ్కు ముందు షో వేశాను ప్రసాద్ ల్యాబ్లో. మీరు జనరల్గా వేసుకుంటారు ప్రసాద్ ల్యాబ్లో ఏంటంటే, ఒక చారిటీ కోసము 5,000 రూపీస్ టికెట్ పెట్టి 100 సీట్స్ అవి, వచ్చే 5 లక్షలు నేను ఏదో చారిటీకి అనుకొని, అందరికి మల్టీస్టార్ కదా అందరికీ చూడాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలా షో వేశాను. షోలోకి వెళ్ళి నాకు అదే ఆ టైంలో ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ జరుగుతుంది. నేను ఆఫీస్లో ఉన్నాను, షో జరుగుతుంది. షో అయిపోయిన తర్వాత నాకు పెద్ద ఎగ్జైటింగ్ రిపోర్ట్ రాలా అనుకుంటున్నాను, ఎవరు చేస్తలేరు. బట్ నేను సినిమా రిలీజ్ కంటే ముందు 3 రోజుల ముందు ఒక్కడనే ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకొని నేను సినిమా చూసుకొని, దిస్ ఇస్ గోయింగ్ టు సూపర్ హిట్, బయటికి రాగానే మహేష్ గారికి, వెంకటేష్ గారికి, శ్రీకాంత్కి 3 ఫోన్ చేశాను. ఇప్పుడే ఫ్రెష్గా సినిమా చూశాను, ఇట్స్ ఆ గోయింగ్ సూపర్ హిట్, ఐఎమ్ 100% బిలీవింగ్. సో ఇట్లా ప్రివ్యూ షో వేస్తే అసలు రాలేదు. నేనేమో ఇక్కడ ఈ సెర్చ్లో ఉన్నాను, అక్కడ అది జరుగుతుంది. మా బుజ్జి ప్రొడ్యూసర్ బుజ్జి, నల్లమల బుజ్జి కూడా చూశాడు. చూసి ఆఫీస్కి వచ్చేసాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నప్పుడే వచ్చేసాడు. వచ్చేసి బుజ్జి స్టైల్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని వేసుకున్నాడు. ఏంటి సార్ ఇది 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 అని. సరే ఇప్పుడు ఆయనకు సినిమా రిలీజ్ ఉంది, ఏముంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏం లేనప్పుడు ఎందుకు సతాయిస్తారు ఊరికే మా ప్రొడ్యూసర్ల కష్టాలు మీకు ఏం తెలుసు? ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత అన్న నేను డ్రాప్ చేస్తా అన్నాడు ఇంటి దగ్గర. అన్న డ్రాప్ చేస్తా అంటే ఇదే ఇప్పుడు ఈ సాగర్ సొసైటీ, ఈ హప్ ఎక్కుతుంటాంగా వెళ్తుంటే ఇద్దరం వెనకాల కూర్చున్నాము. ఏందన్నా ఇద్దరు హీరోల్ని పెట్టుకొని సినిమా అలా తీసావు, అస్సలు ఎంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము,
ఏమైంది బుజ్జన్నా లేదన్నా ఇద్దరు హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమా తీయడం ఏంటన్నా నాకు అస్సలు ఎక్కలేదన్న. నేను అలా ఆలోచించి బుజ్జి చెడా వెక్తున్నాను కరెక్ట్ సాగర్ సొసైటీ అప్పు ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్తా. బుజ్జి నీ ఒపీనియన్ అది, నేను నిన్ను నేను తప్పుపట్టను, నీ జడ్జిమెంట్ అది, నీ ఒపీనియన్ అది. ఎందుకంటే బొమ్మరిల్లు చూసి కూడా అలాగే ఎగ్జైట్ అయిపోయి ఫోన్లు చేసిన బుజ్జి కాబట్టి అది తీసుకున్నప్పుడు నేను ఇది తీసుకోవాలి తీసుకొని చెడా వెక్తుంటే చెప్పాలి. లేదు బుజ్జి ఇప్పుడు నువ్వు చెప్పేసావుగా, రేపు మార్నింగ్ షో అయ్యాక రిపోర్ట్ తెలుసుకొని నాకు ఫోన్ చేయి, నేను ఇప్పుడు చెప్తున్నాను సినిమా సూపర్ హిట్ అంటే నా సినిమా కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నేను చెప్పట్లేదు. నా నమ్మకం మీకు ఆ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్, నేను చూసిన సినిమా అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ఒక్కరిని సినిమా చూసుకున్నానో నాకు ఫైనల్ జడ్జిమెంట్ మీకు తెలిసిపోతుంది. నాకు అర్థమైంది, నాకు అర్థమై అది చెప్పా. సరే అన్న ఇంకా నేనేం చేస్తా, ఇక తప్పదులే అని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అయిపోయింది మార్నింగ్ షో అయిపోయిన తర్వాత 2:30కి ఫోన్ చేశాడు. 2:30 కాదు 12:00 అంటే అప్పుడు ఎర్లీగా పడ్డా ఈ షోలో. ఫోన్ చేసి ఆంధ్ర అవన్నీ టాక్ వచ్చేసింది, ఫోన్ చేసి అన్న నీ జడ్జిమెంట్ రైట్ అన్న, బాగా చెప్తుర్రు అన్న సినిమా గురించి, అది థ్యాంక్ యూ బుజ్జి అన్న. అంటే